ఇక చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఇటీవల వెలుగు చూసిన జంట హత్యల కేసులో రిమాండ్ రిపోర్ట్ వెల్లడైంది. ఈ జంట హత్యలకు మూల కారణం పద్మజ పురుషోత్తం నాయుళ్ళ పెద్ద కుమార్తె అలేఖ్య అని తెలిసింది. ఇటీవల ఓ మంత్రపు ముగ్గురు తొక్కినట్టు పద్మజ పురుషోత్తమ నాయుడు చిన్న కుమార్తె సాయిదివ్య భావించింది. మరుసటి రోజు నుంచి ఆ అమ్మాయి అనారోగ్యం పాలైంది. చనిపోతానేమో అన్న విపరీతంగా భయపడింది. ఇక దీనికి సంబంధించి విజువల్స్ అక్కడ ఎటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయన్నది, ఆ ఇంట్లో ఎటువంటి పరిస్థితులు ఆ టైంలో జరిగిన విజువల్స్ మనం చూస్తున్నాం. అయితే ధైర్యం నింపాల్సిన ఆమె యొక్క అలేఖ్య అందుకు భిన్నంగా వ్యవహరించింది. తన చెల్లెలు దివ్యను చనిపోవాలని ప్రోత్సహించింది. ఈ క్రమంలో ఈ నెల 23న భూత వైద్యం చేయించారు. ఆ మరుసటి రోజు దివ్య వింతగా ప్రవర్తించింది. దాంతో ఆమెను కుటుంబ సభ్యులు డంబుల్తో కొట్టి చంపారు. ఆపై తనను కూడా చంపాలని పెద్ద కుమార్తె అలేఖ్య కోరింది. చెల్లి చనిపోయాక ఏమాత్రం భయపడకుండా తాను కూడా మరణించేందుకు సిద్ధమైంది. తాను కూడా చనిపోయి చెల్లెల్ని బతికించి తీసుకొస్తానని తల్లిదండ్రులతో చెప్పింది. ఆమె అంతకుముందే ఇంట్లోనే పెంపుడు కుక్కపై పునర్జన్మ ప్రయోగాలు చేసినట్టు గుర్తించారు. కుక్కను చంపి మళ్ళీ బతికించాలని తల్లిదండ్రులను కూడా నమ్మించింది అలేఖ్య. దాంతో వాళ్ళు ఏమీ సందేహించకుండా అలేఖ్య మాటలు విన్నారు. చిన్న కుమార్తెపై పునర్జన్మ ప్రయోగం కూడా చేశారు. పూజల సందర్భంగా అలేఖ్య అరగుండు చేసుకుంది. నోట్లో రాగి చెంబు పెట్టుకుని పూజ గదిలో కూర్చుంది. అదే రోజు సాయంత్రం ఆమెను కూడా తల్లిదండ్రులు డంబెల్తో కొట్టి చంపారు. ఓవరాల్గా పునర్జన్మలపై విశ్వాసమే వారిని ఈ హత్యలకు పురుగుల్పిందని రిపోర్టులో తేలింది.